అనుకోవాలా వాడుతున్నారా వాళ్ళు? రాజుగారు ఏంటంటే ప్రతిదానికి ఒకటి స్పందించేస్తుంటాడు. ఆయనకి రోజు ఒకసారి టీవీలో కనబడాలి. జగన్ గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడగానే దాన్ని గుచ్చుకుని కాసేపు వచ్చేసి జనం ముందు మాట్లాడాలి. అందుకని ఇదివరకు దానికి ఇప్పటికీ ఎందుకు పడిపోయింది ఆయన ఇదంటే అదే కారణం. బేసిక్ గా ఏంటంటే తెలుగుదేశమే నెత్తినేసుకోవాలి. రీజన్ ఏంటి అంటే ఏముంది అతను మాట్లాడిందంటే ఏమి లేదు. ఈ జ్యోతి ఫ్రంట్ పేజీ ఎడ్డింకులకి ప్రెస్ మీట్లు పెట్టడం ఈయనకి అలవాటు. జ్యోతి ఈనాడు ఫ్రంట్ పేజీ ఎడ్డింకులకి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మనకి కనుక ఇదివరకటి రోజుల్లో పార్టీ మనం పరీక్షల్లో రాసేటప్పుడు పరిచయం అని రాస్తాం, రాసి ఆ మ్యాటర్ రాస్తాం లేదా సైడ్ హెడ్డింగ్ పెడతాం, ఆ మిగతా మ్యాటర్ ఈయన ఫిల్ చేస్తుంటారు అన్నమాట. ఇది రాజుగారు అంత మించి ఏముండదు. దాంట్లో మన పరిచయం హెడ్డింగ్ కరెక్ట్ గా ఉండాలి, మిగతా అది ఎట్లాంటి కథలైనా రాయొచ్చు. అట్లాగే ఈయన కథలు రాస్తూ ఉంటుంటారు. కాకపోతే సమస్య ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు బాధపడుతోంది ఏంటంటే అతను ఆర్గనైజ్డ్గా చేయగలననుకున్నటువంటిది దేశవ్యాప్తంగా ఫెయిల్ అవుతోంది. నరేంద్ర మోడీ రావడానికి ఆయన కారణం అనుకున్నాడు. రెండోసారి ఈయన లేకుండానే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా. ఇంకోటి ఈ దేశంలో బోలెడు రాష్ట్రాల్లో బీజేపీ పవర్లోకి వచ్చింది ఎవరి వల్ల? దాంట్లో అసలు ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏమన్నుందే? గెలిచిన చోట నాది అని గొప్పగా చెప్పుకున్నాడు ఈయన. కానీ ఈయన లేకుండా కూడా గెలుస్తున్నారు అన్నటువంటి తేలేక ఈయన వ్యాపారం దెబ్బతింటండి. అప్పటికి మళ్ళీ ఈయన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఆయన నితీష్ కుమార్ ని గెలిపించాను, నేను ఈయన గెలిపించాను, నితీష్ కుమార్ మూడో స్థానానికి వచ్చిన నేను గెలిపించేదేంది, జగన్మోహన్ రెడ్డికి నేను క్రిందటిసారి గెలిపించింది ఈయన ఎట్ట అవుతుంది, మరి 2014 ఎందుకు గెలిపించలా? లేదంటే కనుక ఇప్పుడు స్టాలిన్ తో పాటుగా ఆయన ఎందుకు గెలిపించలేదు కమల్ హాసన్ ని? ఇట్లాగా అడిగితే కనుక పాయింట్ వస్తాయి. అట్లా అడగకుండా ఇప్పుడు మనకి ఇక్కడ రాజకీయాల్లో ఎట్లా అంటారు, అమరావతి అంటే నువ్వు ఇట్ట అనకపోతే నువ్వు ద్రోహివి, విశాఖ అంటే నువ్వు అనకపోతే ద్రోహివి అని ఎలా దబాయిస్తారో ఈయన దబాయింపు సెక్షన్ అది.